హెల్లో స్కిన్ ఫర్ ఇయర్స్. ఈరోజు వీడియోలో ఇండియన్ స్పీడ్ పోస్ట్ మనము ట్రాకింగ్ ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. మనం ఎవరికైనా పోస్ట్ పంపించినా లేదంటే మనకి ఎవరైనా ఏమైనా ఐటమ్స్ పోస్ట్లో పంపించినా కూడా మనము ట్రాక్ అయితే చేసుకోవచ్చు. అది ఎలాగా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోలోకి మనం వెళ్ళబోయే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇప్పుడు మనం ఇండియన్ స్పీడ్ పోస్ట్లో మనం ఎవరికైనా పోస్ట్ పంపించినా ఎవరైనా మనకి పోస్ట్ పంపించినా కూడా మనం ఆన్లైన్లో ఎలా ట్రాక్ చేసుకోవాలి, ట్రాకింగ్ ఐడి ఎక్కడి నుంచి తీసుకోవాలి అనేది తెలుసుకుందాం. ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయగానే వెబ్సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇది వచ్చేసి www.indiapost.gov.in అనే వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్ యొక్క లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది కదా. సో లింక్ పైన క్లిక్ చేయగానే వెబ్సైట్ ఓపెన్ అయిపోగానే మనకి ఇక్కడ డైరెక్ట్గా మనకి హోమ్ పేజ్లోనే చూపిస్తుంది. చూడండి, ట్రాక్ అండ్ ట్రేస్ అని చెప్పేసి చూపిస్తుంది కదా. ఒక కన్సైన్మెంట్ నెంబర్ కానీ లేదంటే రిఫరెన్స్ నెంబర్ కానీ, మనం ఏదైనా కంప్లైంట్ నెంబర్ ఉంటే కంప్లైంట్ నెంబర్ కానీ మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో మనము ఎవరికైనా పోస్ట్ పంపించినప్పుడు మనకి ఒక బిల్ అయితే ఇస్తారు కదా. సో ఆ బిల్లో మనకి మన యొక్క కన్సైన్మెంట్ నెంబర్ అయితే ఉంటుంది. లేదు మనకి ఎవరైనా పోస్ట్ పంపించినా కూడా మనకి అక్కడ రిజిస్టర్ చేసుకోగానే మన యొక్క మొబైల్ నెంబర్కి మనకు కన్సైన్మెంట్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. ఆ యొక్క కన్సైన్మెంట్ నెంబర్ని ఇక్కడ మనం మెన్షన్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్స్ ఇక్కడ మెన్షన్ చేసి ట్రాక్ నౌ పైన క్లిక్ చేస్తే మన యొక్క ఐటెం ఎక్కడి వరకు వచ్చింది, మన యొక్క పోస్ట్లో ఉన్న ఐటెం ఎక్కడి వరకు వచ్చింది, పోస్ట్ ఎప్పుడు డిస్పాచ్ అయింది, కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకి కనిపిస్తాయి. నేనైతే ఇక్కడ నా యొక్క కన్సైన్మెంట్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ ఇక్కడ మెన్షన్ చేసి ట్రాక్ నౌ పైన క్లిక్ చేస్తున్నాను. చూడండి, నా యొక్క కన్సైన్మెంట్ ఐడి మెన్షన్ చేసి క్యాప్చా కోడ్ కూడా మెన్షన్ చేసి ట్రాక్ నౌ పైన క్లిక్ చేయగానే మనకి ట్రాక్ కన్సైన్మెంట్ అని చెప్పేసి మనకి ఇక్కడ కన్సైన్మెంట్ నెంబర్ అయితే వచ్చేసింది మనం మెన్షన్ చేసింది. అలాగే ఇక్కడ బుక్డ్ ఎట్ అంటే మనకి ఎక్కడి నుంచి అయితే పోస్ట్ వస్తుంది, ఎప్పుడు బుక్ చేశారు, అండ్ డెస్టినేషన్ పిన్ కోడ్ ఏంటి, అండ్ టైం ఏంటి, అలాగే ఆర్టికల్ టైప్ ఏంటి, అండ్ డెలివరీ లొకేషన్ ఏంటి అనేది ఫస్ట్లో ఉంది. అండ్ ఈవెంట్ డీటెయిల్స్ వచ్చేసి డేట్, టైమ్, ఆఫీస్ ఏంటి అండ్ ఈవెంట్ ఏంటి అనేది మనకి ఇక్కడ ఐటమ్ బుక్ అయిందా, బ్యాగ్ అయిందా, డిస్పాచ్ అయిందా ఏంటి అనేది మనకి ఇక్కడ ఈవెంట్ స్పేస్లో కనిపిస్తుంది అనమాట. సో మనకి మన యొక్క ఐటమ్ ఎక్కడి నుంచి అయినా బుక్ అయిపోయి మనకి వస్తున్నా కూడా మనము ఆ యొక్క కన్సైన్మెంట్ నెంబర్ మనకి మొబైల్ నెంబర్కి వస్తుంది కదా, ఆ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేసి మనము సెర్చ్ అయితే చేసుకోవచ్చు. లేదు మనమే ఎవరికైనా ఐటమ్ పంపించినా కూడా ఆ యొక్క ఐటమ్ అనేది, ఐటమ్ నెంబర్, ఈ కన్సైన్మెంట్ నెంబర్ అనేది మనకి ఇచ్చిన బిల్లో అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనము ఆ కన్సైన్మెంట్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేసి ఇండియన్ స్పీడ్ పోస్ట్కి మనం ఏదైనా పోస్ట్ పంపించే ట్రాకింగ్ అయితే ఆన్లైన్లో ఈ విధంగా చేసుకోవచ్చు. మనకి కంప్లీట్ డీటెయిల్స్, ఎప్పుడు డిస్పాచ్ అయింది, ఎప్పుడు బుక్ అయింది, ఎప్పుడు బ్యాగ్ అయింది ఐటమ్ అనేది కూడా మనకి కంప్లీట్గా డిస్పాచ్, ఇక్కడ కరెంట్ స్టేటస్ కూడా కనిపిస్తుంది చూడండి, ఐటమ్ డిస్పాచ్డ్ అని చెప్పేసి. ఈ విధంగా మనము ఈ ఇండియన్ స్పీడ్ పోస్ట్లో ఏదైనా ఐటమ్ పంపించినా తెచ్చుకున్నా కూడా మనము ఈ విధంగా ట్రాక్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వ్యూయర్స్.